సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓటేశారు. షాద్నగర్ పట్టణంలోని 248 పోలింగ్ బూత్కు ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన సాధారణ పౌరులతో కలిసి క్యూలో నిలబడి ఓటేశారు. ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, తాను పుట్టి పెరిగిన ఊరిలో ఓటు హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని బండ్ల గణేష్ తెలిపారు. ఆనందంగా ఉంది. తెలంగాణ పౌరుడిగా మా షాద్నగర్లో ఓటు హక్కు వినియోగించుకోవటం సంతోషం. తెలంగాణ రాష్ట్రం మొత్తం సునామీ, కాంగ్రెస్ సునామీ సృష్టిస్తుంది. ఎక్కడ పడ్డా ఒకటే మాట, కాంగ్రెస్ 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 ఘన విజయం సాధిస్తుంది. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఓటేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రతి ఒక్కరూ తమ మనస్సాక్షిగా, మనసును నమ్ముకొని మనస్సాక్షి ఏం చెప్తే దానికి ఓటేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.